సేవా సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు కృప మరి మనకు ఎంతగానో ఇస్తున్నాడు. కృప లేకుండా ఎవరూ బ్రతకలేం. కృప మన ఎడల కమ్ముకొని ఉన్నది, కృప మన ఎడల విస్తరించి ఉన్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 32:8 నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. మరి దేవుని యొక్క దృష్టి నీపై ఉన్నది, నీ మీద ఉన్నది. దేవుని దృష్టి మరి నిన్ను చూస్తున్నది. నువ్వెటు వెళ్ళుచున్నా, ఏ మార్గాల్లో గుండా, ఏ ప్రయాణం గుండా నువ్వు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క కను దృష్టి నీపై నిలిచి ఉన్నది. కాబట్టి మరి నీ సమస్తములో దేవుని దృష్టి తోడుగా నీకుంటుంది. ఆ యొక్క దృష్టి ఈ దినం అంతా నీతో ఉండినట్లు మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క నూతన దినాన అయా నీ కను దృష్టి నీ బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ఈ దినం వారి పని బాటల్లో, వారి డ్యూటీల్లో నీ దృష్టిని ఉంచమని అడుగుతూ ఏసయ్య నీ నామంలో అడిగి వేడుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.